కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం. సో క్షణికమైన జీవితంలో దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనమేం చేశామన్నది ముఖ్యం. మనం భారతీయులం. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మతం లేదు, గతం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్లా వేరు కాదు, దేవుడు అంటే ఒక్కడేరా. సో అలాగా మనం ప్రతి ఒక్కరూ భారతీయులం అన్న ఒక ఆ గర్వంతో ఈరోజు ప్రపంచ పూర్తి, ఈరోజు విశ్వ గురువుగా మన భారతదేశాన్ని చూస్తోందంటే దానికి కారణం మనమే. మనమంటే ప్రజలం, మనల్ని పరిపాలించే యథా రాజా తదా ప్రజ. అలాగే ఈరోజు నరేంద్ర మోదీ గారి పేరు ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే నేను నా అదృష్టం నా మాతృభాష తెలుగు. కానీ ఇప్పుడే ఎవరో మిత్రులు చెప్తున్నారు ఆ పోలీస్ స్టోరీ నన్ను హీరో చేసింది, దానికి కారణం కర్ణాటక. సో కర్ణాటక, అలాగే మా అమ్మగారిది బాగేపల్లి, నాన్నగారిది వైజాగ్ దగ్గర కళ్ళేపల్లి. అలాగే నేను పుట్టింది పెరిగింది మద్రాసులో. అలాగే కన్నడ మాట్లాడతాను, తెలుగు మాట్లాడతాను, తమిళ్ మాట్లాడతాను. సో నా అదృష్టం మన పార్టీ తరఫున 2004 నుంచి, నేను 2004లో వాజ్పేయి గారి నాయకత్వంలో, అద్వానీ గారి సారథ్యంలో, వెంకయ్యనాయుడు గారు నాకు గాడ్ ఫాదర్. సో అప్పటి నుంచి నాకు మన కిషన్ రెడ్డి గారు కూడా ఎంతో ఆప్తులు, సోదర సమానులు, మన ప్రియతమ నాయకులు. సో అలా నా అదృష్టం ఇప్పుడు వీళ్ళందరితో పాటు నేను 2004 నుంచి ఈరోజు వరకు పార్టీ కోసం నేను ఇండియాలో, బయట, అబ్రాడ్ లో అన్ని చోట్ల వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతోంది. అలాగే పోటీ చేయడం కూడా జరిగింది. సో గెలుపు ఓటములు మన చేతుల్లో లేవు, మన ప్రయత్నం మంది. ఎందుకంటే మనం ఏం చేసినా ఏం మాట్లాడినా ఫైనల్ గా మీరే. ఆ ఓటు అనేది ఆ ఆయుధం మీ చేతుల్లో ఉంది. సో అది మీ కర్తవ్యం, మీ బాధ్యత. సో మీరు వచ్చి ఓటు వేసి ఈసారి మరోసారి మోదీ సర్కార్ అన్నది మా పిలుపు. దాన్ని నిజం చేయాలి మన కిషన్ రెడ్డి గారి గెలుపు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం అందరం, నేను అదే చెప్తున్నా ఇందాక, నా కోసం నా అదృష్టం ఏంటంటే మీలో నాకంటే గొప్ప వాళ్ళు ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, మేధావులు ఉండొచ్చు, కానీ ఒక నటుడిగా పుట్టడం, ఒక కళాకారుడిగా పుట్టడం నా అదృష్టం. సో అలాంటి నాతో మీరు సెల్ఫీలు తీసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ అదే చెప్పాను, నేను కూడా ఇక్కడికి ఒక కార్యకర్తగానే వచ్చాను. ఒక కార్యకర్తగా వచ్చి ఇది నా బాధ్యతగా భావించి, ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి తెలియసి, ఏ తల్లి నేను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, వేద భూమి, రామ జన్మభూమి. జై శ్రీరామ్. సో ఈరోజు అది ఎందుకంటే నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో మనది, మన దేశం, మన సికింద్రాబాద్, మన భారతదేశం, మన తెలంగాణ. సో అలాగా మనది అన్న ఫీల్ తో మనం అందరం కృషి చేస్తే తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడేమో చదువుతున్నాను, ఏదో కారులో ఉండగా, 2 సీట్లతో మొదలైన మన ప్రయాణం ఈరోజు 400. ఈరోజు మీరు చూస్తే అపోజిషన్ లో ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడేది ఒకటే, ఆ 400 అని పాయింట్ ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. 399 వచ్చినా వాళ్ళు గెలిచినట్టు ఫీల్ అవుతారు. కాబట్టి ఆ 399 తో ఆడకూడదు. సికింద్రాబాద్ గెలిపించి కిషన్ రెడ్డి భయ్యాని దాన్ని 400 చేయాలి, చేసి తీరాలి. ఇదిగో వచ్చారు ఈ శుభ సమయంలో ఆయన గెలవాలి, ఆ 400 ఆయనతోనే పూర్తవ్వాలన్న ఈ సందర్భంలో మన ప్రియతమ నాయకులు మన కిషన్ రెడ్డి గారు వచ్చారు. స్వాగతం, శుభ స్వాగతం.